వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ డే ఆఫ్ ధనుర్మాసము. సెకండ్ పాశనం గురించి తెలుసుకుందాము. వీటన్నిటి గురించి చెప్పాలంటే నిజంగా నాకు ధనుర్మాసంలో ఎలా చేస్తారు ఏంటి అని తెలీదు. మా వదిన గారు వాళ్ళు పూజ చేస్తుంటే చూసి చాలా అందంగా చక్కగా అనిపించిందని తెలుసుకోవాలని కుతూహలంతో తెలుసుకుంటున్నాను. మీకు అందరికీ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అందిస్తున్నాను. నేను మీకు ఇలాంటి తెలుసుకొని చెప్పడంలో నాకు కలుగుతున్న సంతృప్తిలో అంతా ఇంత కాదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు నో మోర్ అబౌట్ ధనుర్మాసము. ఈ నెలలో లక్ష్మీనారాయణ్ణి తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమైనదంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు పురాణాలు. ముక్తికి మార్గం మార్గశిరం. శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పలు పర్వదినాలు సమహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు. మాసానాం మార్గశిరాహం అంటాడు కృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదే, ఉపయోగకరమైనదేనే అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని, అలాంటి కొన్నింటిలో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతున్నాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీనారాయణ్ణి తులసీదళంతో పూజించడంతో పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. బుధవారం నుండి ధనుర్మాసం ప్రారంభమైంది తెలిసిందే కదా. ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రమునందు ఉండుట వలన సౌరమాన ప్రకారము సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు 30 రోజులు ధనుర్మాసం అని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బమ్మలు చేసి ఆ ముగ్గులో మధ్యలో పెట్టి గొబ్బమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. చివరి రోజు రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్టుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు అన్నమాట. హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ, హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతికి ముందర గంగిరెద్దులు వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. అది మనందరికీ తెలిసింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చే సత్కరిస్తారు. పురాణములలోని ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్టు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుందట. అందుచేతనే పులగమును గాని దద్దోదనము గాని దేవునికి నివేదించి తినవలేనని నియమము తెలియజేశారు. ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీ ఆండాల్ పాశురాలు చదువుతారు. బ్రాహ్మీ ముహూర్త మందు స్వామివారికి పూజలు నిర్వహించి కటు పొంగలి, దీనినే ముద్గాల అన్నము అని, పప్పు పొంగలి అని కూడా అంటారు. స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడతారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందచేయటం జరుగుతుంది. సో ఇప్పటి వరకు తెలుసుకున్న దానిలో కాకుండా ఈరోజు మనము 2వ పాశురం, తిరుప్పావై 2వ పాశురం తమిళంలో. వయ్యత్తు వాల్విర్గాల్ నామం నం పావైకు చెయ్యుం కిరల్ శైగల్ కెలిరో పార్కుడలుల్ పయ్యత్తుండ్ర మర పరమనడి పాడి నయ్యున్నోం పాల్గున్నం నాట్కాలే నీరాడి మయ్యట్టు ఎలుధోం మలరిట్టు నా ముడియోం శయ్యాధన్ శయ్యం తిక్కురలై శ్రైను ఓదం అయమ్మం పిచ్చేయుం అందనయ్యం కై కాటి ఉయ్యుమారు ఎన్ని ఉంగదు ఎల్లోరెంబావై. దీని భావం ఏంటంటే,
భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు. శ్రీమన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పాత్రాధానము చేతము, సన్యాసులకు బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవంచు మార్గములేవైనా యున్నవాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇది ఏ మన ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోద. పూజ్యులకు భిక్ష, పేదకు దానము, పాసగ చేయవలె నిరతమును, శృతమాసము పాలను ద్రావము, పగటుగా కనుక కాటుక దీపము, ప్రాతకాలము నిరాడుదము, పగటుగా కనుక కాటుక దీపము, పువ్వుల తోడ కురులనే ముడువము, పెద్దల చేయని పనులను చేయుము, మిత్రం చేయగరాని పవలనే చేయుము, చేటు మాటలను చెప్పగబోము, చెరదలచు నా గమ్యము వీడము, చెరగ శ్రీపతి వేడుకొందుము. వినుడొయ్యమ్మ వినుడు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ. విమడొయ్యమ్మ విమడు, భూమిని సుఖముల బడయ దలచిన భాగ్యవతులారా వినుడు. వినుడోయమ్మ వినుడు, మన నోముకు చేయదగిన కృత్యములు మేము చెప్పదము వినుడు. వినుడోయమ్మ వినుడు, పాలకడలిపై పవలించిన స్వామి పరమాత్ముని పాదముల కామించి పాడి పాడి ఉజ్జీవించు విధిమెరిగి పరమ పవిత్రులే కావల వినుడు. పూజిలకు భిక్ష, పేదకు దానము, పొసగ చేయవల విరతమును, శృతమానము పాలను ద్రావము, పగటుగ కనుక కాటుక దీర్పము, ప్రాతకాలము విరాడుదుము, పగటుగా కనుక కాటుక దీర్పము, పువ్వుల తోడ కురులనే ముడువము, పెద్దలు చేయని పనులను చేయుము, మిత్రం చేయగరాని పనులనే చేయుము, చేటు మాటలను చెప్పగబోము, చేరదలచు నా గమ్యము విడము, చెరగ శ్రీపతి వేడుకొందుము. వినుడోయమ్మ వినుడు, వినుడోయమ్మ వినుడు. ఇలా ఈరోజు మనము రెండవ పాశ్రం కూడా చదువుకున్నాం కదా. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా అది నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది. రక్తంలో అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారము, బీద సాధాలకు అందచేయడానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది. సో సైంటిఫిక్గా కూడా మనము ఈ ధనుర్మాసం చేసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నాం అన్నమాట. విష్ణు చిత్తుడును బ్రాహ్మణుడిని ఏకైక పుత్రిక గోదాదేవి మంచి సౌందర్య రాశి. సో నిత్య ఆహారము, చేసిన ఏర్పాటు ఇవన్నీ కూడా ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలను కట్టి తను ధరించి అద్దమందు తన ప్రతిబింబమును చూచుకొని మురిసిపోవచ్చు ఆ మాలలను పదిలంగా తండ్రికిచ్చేది. ఈ విషయము తెలియని ఆ మహాభక్తుడు శేషశయనుడి శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామివారికి అలంకరింపచేసేవారు. ఇదే విధంగా ప్రతిరోజు జరగసాగిందట. అయితే గోదాదేవి స్వామివారిపై రోజు రోజుకు ప్రేమ ఏర్పడి అపరాత్పరుడని తన భర్తగా ఊహించుకునేది. చివరకు అనంతశయనుడైన శ్రీరంగనాథ స్వామినే వివాహం ఆడవలెనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది. ఎప్పటి వలనే మాలను ధరించి తన ప్రక్కనే రంగనాథ స్వామి
ఎప్పటివలే మాలలను ధరించి తన ప్రక్కనే రంగనాథ స్వామి ఉన్నట్లుగా భావించి మునిసిపోవుచుండేదట. ఇలాగే ఎలకాలం జరగదు గాదా. ఒకరోజు పూజారులు ఆ మాలను అలంకరించే సమయంలో ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నదని గమనించారు. అది స్త్రీ వెంట్రుకని తెలుసుకున్నారు. ఆ మాలలను తెచ్చిన మహాభక్తుని నానా దుర్భాషలాడారు. అప్పుడు విష్ణుచిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకుని స్వామివారితో మాట్లాడుతున్న తన కూతుర్ని చూసి అమితమైన ఆగ్రహంతో నిందించి పక్కనే ఉన్న కత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియచేసింది. తండ్రి తన కూతురును మాటలు విశ్వసించక అబద్ధం ఆడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్య రూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమై ఆమెదంతా మాత్రము తప్పులేదని ఆమె ధరించిన మాలలే తనకు అత్యంత ఇష్టమని తెలియచేసి అందరి సమక్షంలో శ్రీరంగనాథ స్వామి గోదాదేవిని వివాహమాడాడు. మానవ స్త్రీ సాక్షాత్తు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో మొప్పించి చివరకు వివాహమాడే వరకు వదల్లేదు. నిష్ఠ కలిగిన భక్తితో భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవి ఆండాల్గా పిలువబడసాగింది. ఆండాల్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలన్నమాట. విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవాలయాలు అముక్త మాల్యద అని పేరును విష్ణుచిత్తం అని కూడా అందరు. గ్రంథరచన గావించెను అముక్త మాల్యద అనగా తీసివేసిన దండ అని అర్థం. ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామివారిని తులసీమాలలో అలంకరణతో దర్శించి తరిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకలలాడుతాయని కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం సమయాలలో స్త్రీలు ముత్తైదులు తులసీ కొట్టును అందంగా అలంకరించుకుని దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు అంటారు. ఇది ప్రకృతి ఆరాధన మహోత్సవం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ అని చెప్తూ ఈ తిరుప్పావై ఏదైతే ఉందో మనమందరం కూడా సంతోషంగా కార్తీక మాసంలాగా జరుపుకుందాం. బాయ్. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్.